చిత్తూరు జిల్లా కుప్పంలో మోసపోయామంటూ మారుతి వికలాంగుల సంఘం కుప్పం వెలుగు ఏపీఎంకు వినతిపత్రం అందించారు. కుప్పం పురపాలక సంఘం పరిధిలోని దాల్వాలయ కొత్తపల్లి ప్రాంతానికి చెందిన మారుతి వికలాంగుల సంఘం సభ్యులు మోసపోయామని తెలియజేస్తూ తమకు న్యాయం చేయాలని కోరుతూ ఎంఆర్పిఎస్ నాయకులు మురుగేష్ ఆధ్వర్యంలో స్థానిక వెలుగు ఏపీఎంల శ్రీనివాసుల మూర్తికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మారుతి వికలాంగుల సంఘం పేరుతో దాదాపు 4 సంవత్సరాల నుండి సంఘం నడుపుతున్నారని, ఈ సంఘం నందు గత 2 సంవత్సరాలకు మునుపు బ్యాంకు నుండి 2 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నామని, ఈ అప్పు ప్రతి నెల సక్రమంగా చెల్లిస్తున్నామని తెలిపారు. అలా చెల్లించిన అప్పు తాలూకు డబ్బులు బ్యాంకులో జమ చేయకుండా తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు బ్యాంకు వారు అప్పు చెల్లించాలని నోటీసులు జారీ చేశారని వాపోతున్నారు. నా పేరు ధనలక్ష్మి అనేసి మారుతి వికలాంగుల సంఘంలో లీడర్గా ఉంటున్నాను. మా సంఘంలో మేము 10 మంది ఉంటున్నాము. 10 మందిలో మేము ఇప్పుడు 2 ఏళ్ళకు ముందు డిసిసి బ్యాంకులో నుంచి మేము లోన్ తీసుకున్నాము. 2 లక్షల లోన్ తీసుకొని ఆ లోన్లు నెల నెల సక్రమంగా కట్టుకొని వస్తున్నాము. కట్టుకొని వస్తా ఉంటే ఇప్పుడు దిగిరని మాకు బ్యాంక్ నుంచి నోటీస్ వచ్చేసింది. అది ఎందువల్లని మాకు తెలీదు. కానీ మేము ఇస్తూ ఉండేది వచ్చి మా సంఘమిత్ర వచ్చి మంజులమ్మ గారు, వాళ్ళ దగ్గర మేము ఇచ్చేస్తూ ఉంటాము, మా వల్ల కాదు, నడవడానికి కాదు కాబట్టి మేము ఆమె దగ్గర ఇస్తున్నాము. అందువల్లనే మాకు డబ్బులు ఇప్పుడు మేము ఎక్కడి నుంచి కట్టేది అనేది మాకు ఎక్కువ ఆటంకంగా ఉంది. వాళ్ళు ఇచ్చిందే ఆ నోటీసు చూడగానే అందరూ భయపడిపోయాము. మేము ఎట్లా కట్టేది అని మాకు తెలియదు. ఏపీఎం సార్ గారు దయచేసి మాకు న్యాయం చేస్తారు. ఇప్పుడు వచ్చి మాకు నోటీస్ వచ్చింది కాబట్టి మేము ఏపీఎం సార్ గారికి వచ్చి మేము ఇప్పుడు ఒక అర్జీ ఇచ్చినాము. ఏపీఎం సార్ గారు దయచేసి మాకు న్యాయం చేస్తారు.